నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చక్రకేళి కార్యక్రమానికి ఉపన్యాస శిరోమణి వేద విభూషణ లాంటి ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కందాడై రామానుజాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకున్నాం. నమస్కారం తాతయ్య గారు. తాతయ్య గారు, ప్రేక్షకుల తరఫున ఎన్నో సందేహాలతో మీ ముందుకు వచ్చాను. మరి ఆ సందేహాలన్నింటినీ మీరు తీర్చాలి. మరి మొదటగా అదృష్టం చెప్పిరాదంటారు, దురదృష్టం చెప్పిపోదంటారు. మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటి? జీవితంలో సహజంగా మనం పొందేటువంటి కొన్ని మార్పులు పరిణామాలు ఉన్నాయే, వాటి స్వరూపాన్ని చెబుతుంది. మనకు ఒక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శతకాల గురించి. సిరిత వచ్చిన వచ్చును సల్లితముగా నారికేళ సలిలము పంగి, సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు చందము సుమతి కదరా సుమతి. ఇది కూడా సుమతిశతకమే. ఇలాంటివి చాలా ఉన్నాయి సుమతిశతకంలో. సంపద మాకు తెలియకుండానే వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు. ఈనాడు నిరుపేద కావచ్చు, రేపు కోటీశ్వరుడు కావచ్చు. తెలియకుండా సంపద వచ్చేస్తుంది. తాను ఊహించడు, నేను నాకింత సంపద రాబోతుంది. అలాగే వచ్చిన సంపద సిరిత పోయిన పోవును వెళ్ళిపోతుంది తెలియదు. రెంటికి చక్కని దృష్టాంతం చెప్తాను మనకు, ఎగ్జాంపుల్ అంటాం కదా. ఎలాగూ నారికేళ శరీరము భంగి, కొబ్బరికాయ ఉంది కదా చుట్టుకుంటుంది, అందులో నీళ్లున్నాయా లేవా చెప్పలేం. ఉంటాయి కదా, ఎలా వచ్చాయి నీళ్ళు అందులో? అలాగే సంపద వస్తుంది. కొబ్బరికాయలో నీరు ఎలా వస్తుందో మనకు తెలియదు, తెలియకుండా నీరు వచ్చేస్తుంది. అలాగే మనకు కూడా సంపద తెలియకుండా వస్తుంది. అలాగే సిరిత పోయిన పోవును ఎలా, ఏనుగు వెలగ పండు తింటుంది, పండు కడుపులో అలాగే ఉంటుంది, ఆ మల రూపంలో బయటకు వచ్చినప్పుడు ఆ పండు బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని తీసి చూస్తే లోపల గుజ్జు ఉండదు. అది ఎలా పోయింది తెలియదు. ఎలా లోపల ఉన్నది పోయిందో తెలియదు, ఎలా లోపలికి వచ్చిందో తెలియదు. అలాగే సంపద ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. మనం చాలా సంపద సంపాదించుకుంటాం, దాచుకుందాం, కూడబెట్టుకుందాం, పోషించుకుందాం అనుకుంటాం. ఏ ప్రయత్నము ఫలించదు. నా కర్మ ఇంతే, ఇక నాకు రాదు, నిశ్చేతగా కూర్చుంటే సంపద వస్తుంది. అంటే అదృష్టం కానీ దురదృష్టం కానీ, ఆపద కానీ సంపద కానీ, భాగ్యం కానీ దౌర్భాగ్యం కానీ, మన చేతిలో ఏమీ లేదు. సంపాదించుకోవాలనుకున్నవాడు దరిద్రుడు కావచ్చు, దారిద్ర్యం నాగతింతే అనుకున్నవాడు అట్ట ఐశ్వర్యవంతుడు కావచ్చు. అంటే ఎవరి చేతిలో ఉంది? పైన ఉన్నాడు కదా. మనం శ్రీమంతులం కావాలన్నా, దరిద్రులం కావాలన్నా, మంచివారం కావాలన్నా, చెడ్డవారం కావాలన్నా, సంకల్పం పరమాత్మది. ఈ విషయం చాలామందికి తెలియక నేను సంపాదిస్తున్నాను, నేను కూడా పెడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, రాత్రింబగళ్ళు చెమటోడిచి నేను సంపాదించాను, నాలా ఎవరు సంపాదించలేరు, ఇది నా పురుషార్థం అని గొప్పలు చెప్పుకుంటారు. సరే బాగానే ఉంది, ఏదో కష్టపడ్డాడు, పోయింది సంపద పోయింది, అప్పుడే ఉన్నది నా తెలుసు ఒక్కతనం, నాకు ఎదగానితనం, పొరపాటు చేశాను, పోయింది డబ్బు అనాలి కదా అంటారా? ఎవరైనా అంటారా? ఏమంటారు? పోతే దేవుడు ఇలా చేశాడు కదా, ఇలా జరిగింది. కష్టపడి సంపాదిస్తుంటే దేవుడు చూచి ఓర్వలేదు, ఆయనకి ఇదే పనే. ఎవడెవడు సంపాదిస్తాడో చూసి ఓరకుండా తీసుకోవడమా? అంటే డబ్బు పోతేనేమో దేవుడు పోగొట్టాడు, డబ్బు వస్తేనేమో నేను సంపాదించాను. ఏమంటారు దీన్ని? మూర్ఖత్వం కదా. నిజంగా నీవు సహోదరుడేవైతే నేను సంపాదించినట్టుగా
నేను పోగొట్టుకున్నాను కాదు దేవుడు ఇచ్చాడు దేవుడు పోగొట్టాడు ఎందుకంటే లక్షల కోట్ల కోట్ల దృష్టాంతాలు మనకు ఉన్నాయి మనం ఒకటి అనుకుంటే అది ఇంకోటి అవుతుంది ఒక కథ చెప్తాడు మనకు ప్రాచీన కాలంలో విదురుడు చెప్తాడు హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్టం నశక్యతే ఓ రాజుగారు ఉన్నారు మంచివాడు ఆయన రాజ్యంలో ఎవరు దరిద్రులు ఉండకూడదు అందరికీ ఇద్దాం డబ్బు అందరు శ్రీమంతులు ఉండాలి మంచి ఇండ్లు చక్కని భోజనం అన్నీ బాగుండాలి మంచిది రాజు మంచివాడు ఓ దరిద్రుడు ఉన్నాడు బ్రాహ్మణుడే ఇది భిక్షాటం చేసుకుంటాడు బతుకుతాడు దాంట్లో తృప్తి వాడిని చూశాడు రాజుగారు చూసి మరి ఏంటి వాడు అలా ఉన్నాడు ఇంత పండితుడు మరి బ్రాహ్మణుడు తేజస్సు ఉంది తపస్సు అన్నీ ఉన్నాయి ఎందుకు దరిద్రం ఎందుకు డబ్బు సంపాదించలేడా అంటే సంపాదిస్తున్నాడు కానీ ఉండటం లేదు వాడికి ప్రాప్తం లేదు వాడి ముఖంలో ఐశ్వర్యం లేదు ఐశ్వర్యం లేదేమిటి నేను ఇస్తే వాడికి ఉండకేం పోతుంది నేను ఇస్తాను వాడికి ఐశ్వర్యం ఇచ్చింది ఆయన మంత్రి చెప్పాడు మీరు కాదు ఎవరిచ్చినా ఏం కాదు వాడికి రాత లేదు సరే ఏ మాసం వస్తుంది మనకు భాద్రపద మాసం పితృపక్షాలు అంట పితృపక్షాలు అందరూ బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేస్తారు ప్రతివాడు కనీసం ఒక గుమ్మడికాయని ఇవ్వాలి చుట్టిన వాళ్ళు 10 ఇస్తారు 5 ఇస్తారు కొందరు గుమ్మడికాయ బదులు బంగారు గుమ్మడికాయ ఇస్తారు వెండి గుమ్మడికాయ వాళ్ళ మాట శక్తిని బట్టి వాళ్ళు ఇస్తారు వీడికి సంపద ప్రాప్తం లేదన్నారు కదా మరి బంగారు గుమ్మడికాయ ఇస్తే పారేసుకుంటాడో ఉంచుకుంటాడో తెలియదు కదా వీడికి తెలియకుండా సంపద ఇవ్వాలి అనుకున్నాడు అనుకునే రాజుగారు పిలిచాడు వాడిని ఒక పెద్ద గుమ్మడికాయ ఇచ్చాడు మామూలు గుమ్మడికాయ వీడు తీసుకొని పోతున్నాడు పోతూ పోతూ దారిలో ఈ నెలంతా గుమ్మడికాయలే వస్తున్నాయి ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి అన్నీ ఎన్ని తింటాం మనం అన్నీ అమ్ముకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా 100 వచ్చాయి మళ్ళీ ఇది ఒకటి రాజుగారు గుమ్మడికాయ ఇవ్వాలా డబ్బులు ఇవ్వచ్చు కదా ఇవన్నీ ఏం చేసుకుంటాం గుమ్మడికాయలు ఎవరైనా తీసుకుంటే అమ్మితే బాగుండేది ఎవడో వచ్చాడు ఒకడు అయ్యా 10 రూపాయలు ఇస్తారు గుమ్మడికాయ ఇస్తారా తీసుకోపోరా వాడికి ఎప్పుడు పోవాలో చూస్తున్నాడు 10 రూపాయలు తీసుకున్నాడు గుమ్మడికాయ ఇచ్చేసి అయిపోయింది తెల్లారి రాజుగారు పిలిచాడు బ్రాహ్మణ్ణి ఎరా నాయన స్వామి చెప్పండి గుమ్మడికాయ తీసుకున్నావా తీసుకున్నాను కదా మరి ఇంటికి తీసుకుపోయావా అంటే లేదండి ఏం చేసావురా అమ్మానండి ఎవరికి అమ్మావురా ఎవడో నాకేం తెలుసు పిచ్చివాడా నిజంగా నువ్వు దురదృష్టం అవుతున్నావేరా నీకు అర్థం కాకూడదని దానికన్నీ చిల్లులు పొలిచి లోపల ముత్యాలు పెట్టాను 2000 ముత్యాలు లోపల పెట్టి పైన మామూలుగా ముసి నీకు ఇచ్చాను ఇంటి పోయి కోసుకుంటావు కదా ముత్యాలు వస్తాయి అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి అని ఇచ్చాను నిజంగా నీకు ప్రాప్తం లేదు వాడు అనుకున్నాడు అందులో ముత్యాలు ఉన్నాయని ఇప్పుడు పోయాయి అని అనుకున్నాడా లేదు అంటే ఉద్దేశం ఏమిటి మన చేతిలో ఏదీ లేదు మన పని ప్రయత్నం చేయటం వరకే మన చేతిలో ఏదీ లేదు కదా అని ప్రయత్నం చేయటం మానకూడదు కదా అది వాణిష్టమే ప్రయత్నం చేసినా మన ప్రయత్నమే ఫలిస్తుందన్న నమ్మకం లేదు ఆయన అనుకుంటే సంపద వస్తుంది అనుకోకుంటే సంపద పోతుంది అది ఏదీ చెప్పి రాదు సంపద వచ్చినా చెప్పి రాదు సంపద పోయినా చెప్పి పోదు మనం ఎగ్జామ్స్ ఉన్నాయి పరీక్ష రాస్తాం నేను ఫస్ట్ ఇన్ ఫస్ట్ వస్తాను అనుకుంటాం రిజల్ట్ పేపర్లో నెంబర్ ఉండదు ఏం చేద్దాం నేను బాగా రాశాను ఎందుకు రాలేదు ఎవరు అడుగుతాం కాబట్టి ఇలా ఏదైనా భగవద్ ఆయత్తమే మన చేతిలో ఇది లేదు మన పని ఎత్తినే కుర్తే ఇది నసిధ్యతి కోత్ర దోష నీ వంతు ప్రయత్నం చెయ్యి సిద్ధించింది సంతోషం సిద్ధించలేదు సంతోషం
వివరించింది వాడు కదా. ఈ తత్వాన్ని పెట్టుకుంటే అహంకారం పోతుంది, ఇవరి సమిత స్వార్థం పోతుంది, ఆశ పూరుతుంది, తప్పు ఎవరిదో ఉంటుంది నాది కాదనేటువంటి ఒక చిన్న భావం చిన్న తలంపు పోతుంది. ఇది ప్రధాన ఉద్దేశం. తాతయ్య గారు, చక్రకేళి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా? చక్రకేళి కార్యక్రమంలో చిన్న విరామం. చక్రకేళి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తాతయ్య గారు, ఇంకో సందేహం. తాతయ్య గారు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని అంటారు, ఏంటా సామెత? ఈ ప్రతి సామెతకు అర్థం భగవంతుడు పరమాత్మ ప్రసాదిస్తేనే, సంకల్పిస్తేనే మనకు రావలసింది లభిస్తుంది. ఎన్ని వనరులున్నా మనం పొందలేము. నడి సముద్రంలో ఉంటుంది నావ. సముద్రం అంటే ఏమిటి? అన్ని నీళ్ళే కదా, అవి తాగొచ్చు. దప్పేది ఏం చేయాలి? వేరే నీళ్లు తెచ్చుకోవాలి కదా. చుట్టూ నీళ్లున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు. ఇది అంగట్లో అన్ని ఉన్నాయి సరి అంటే ఏమిటి ప్రధాన ఉద్దేశ్యం? అన్ని వనరులున్నా అల్లుడికి బాగా మర్యాద చేయాలి, బాగా పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తమామలకు ఉంది. సరే, నా భర్త బాగుండాలని భార్య ఎలాగో అనుకుంటుంది, అతనికి అన్ని సౌకర్యాలు కలిగించాలనుకుంటుంది. ఊరి వాళ్ళు పాత రోజుల్లో ఊళ్ళల్లో ఏముండేది అంటే, ఫలాని వారు అల్లుడు అన్న ప్రశ్న లేదు, ఊరికే అల్లుడు. అతను మా ఊరి అల్లుడు. రామచంద్రుడిని కూడా ఏమి పిలిచేవారు? మిథిలా నగరం అల్లుడు, జనక వంశానికి అల్లుడు. అవునయ్యా, నువ్వు మా జానకిని పెళ్లి చేసుకున్నావు, మా జానకి నీ భార్య అయింది కాబట్టి నువ్వు మావాడవయ్యావు. నీకు పొందే గౌరవం అంతా ఎవరి వల్ల? నీ వలన, మా అమ్మాయి వల్లే అని స్వామిని పరిహాసం ఆడేవారు. చనువు అందులో అమ్ముడు మంచివాడు అయినా, ఇప్పుడు జనక మహారాజు గారి దగ్గర ఏమన్నా లోటు ఉందా? సంపదలు ఉన్నాయి కదా, అన్ని భోగాలు ఉన్నాయి కదా. దశరథ మహారాజు గారు ఏమన్నా లోటు ఉందా? లేదు కదా, అన్ని ఉన్నాయి కదా. మరి రాముడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్నాడు. సీతను తీసుకొని అడవిలో ఉన్నాడు. ఎందుకు? వనవాసం. శనుంది. మామగారు సంపన్నులే, నాన్నగారు సంపన్నులే, మరి ఇక్కడ కావాలి అక్కడ పోయి ఉండొచ్చు కదా. రాజ్యం ఇవ్వని అడిగారు, రాజ్యం భర్తని తీసేసిపోయి మామగారు అత్తగారి ఇంట్లో ఉంటే అయిపోయేది కదా, ఎంత బాగుంటుంది కదా. సుసర గృహ నివాస స్వర్గతుల్యో నారాయణ, స్వర్గం లాంటిది మామగారి ఇల్లు అంటే. అత్తగారు అన్ని సౌకర్యాలు చేస్తారు, చమత్కారంగా అంటారు. ఏమో అయోధ్యలో ఉంటే అడిగి పంపినట్టుగా అక్కడ పోతే ఇంకెక్కడికి పంపుతారు? నాకు రాజ్యాన్ని బాగా చేయకుంటే ఎక్కడున్నా మనకు కావాల్సింది దొరకదు. దాని ఒక శాస్త్రం చెప్తారు మహానుభావులు, కథ చెప్తారు. ఓ ఇంటికి అల్లుడు వచ్చాడు. అల్లుడు చాలా గౌరవంగా అని చేశారు. అల్లుడికి ప్రత్యేకించి భోజనం పెట్టాలి కదా, అందరిలాగా అల్లుడు పెట్టకూడదు. స్పెషల్ కూరగాయలు చేయాలి, కొత్త మర్యాదలు చేయాలి, అన్నీ బాగా చేశారు. ఆ పప్పు వేరే, ఆ కూర వేరే, వేరే అన్నం కూడా వేరే, బియ్యం తెచ్చి అన్నం, గడ్డ పెరుగు అన్నీ ఏర్పాటు చేశారు. పాపం వాళ్ళకి వేరే భోజనం ఏదో వాళ్ళకి పెట్టారు. మీరు తినిపోండిరా అని ముందు వాళ్ళందరూ పంపించేశారు. వాళ్ళ భోజనం తిన్నారు. వీడికి వండారు కదా ఈ భోజనం పెట్టాలి, కూర్చోబెట్టారు, ఇస్తారు వేశారు, అన్నం వడ్డించారు, అందులో బలి పడింది. ఏం చేద్దాము, తినలేం కదా. ఏదో పప్పు వేయబోయారు, అప్పటికి పప్పు పాసిపోయింది. కూర వేయబోయారు, కూర ఏమో అయింది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, మీ నోట్లో ఏముంది? తినే రాకలేదు. మళ్ళీ వండాలి, మళ్ళీ వండితే ఏమవుతుందో. నేను జాగ్రత్తగా చూచాను, ఎందుకు ఇది అయింది? వాడికి ప్రాప్తం లేదు.
ఎంత శ్రీమంతులైనా ఎంత భోగ భాగ్యాలు ఉన్నా మనకు ఎంత దక్కాలో అంతే దక్కుతుంది ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యః పొందవలసినంతే పొందుతాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు తమ కైకం ఏం చేసింది తన కుమారుడు భరతునికి రాజ్యం కావాలని కొట్లాడింది కోరింది వరం ఇచ్చాడు పాలన చేశాడా భరతుడు రాజు అయ్యాడా మరి ఎందుకు ప్రాప్తం లేదు లేదు తన పని కాదన్నాడు ఒప్పుకోలేదు రాముడు నాకు రాజ్యం వద్దు నేను అడవికి పోతానన్నాడు అడవిలోదు రాజులాగా బతికాడని రాముని మాటను ఎవరైనా కాదన్నారా చాలామందికి రహస్యం తెలియదు సీతారామ లక్ష్మణులు అరణ్యంలో బాధపడ్డారు కష్టాలు పడ్డారు అలాగే పాండవులు అడవిలో బాధపడ్డారు అనుకుంటారు కదా న్యాయంగా పడ్డారా ఏమో పడ్డారేమో నడుచుకుంటూ పోయారు ఆశ్రమాల్లో ఉన్నారు ఆశ్రమాలలో ఉంటే కష్టమా అవి ఎప్పుడూ ఏసి ఆశ్రమాలు చల్లగా ఉంటాయి వేసవికాలం చల్లగా ఉంటాయి చలికాలం చల్లగా ఉంటాయి వర్షాకాలం ఒక్క చుక్క పడదు నీళ్లు అప్పుడు మన ఈ ఉన్నాయి మన భవనాలు ఉన్నాయి కదా అవి కూడా కారుతాయి నీళ్లు కానీ ఆశ్రమంలో ఒక్క చుక్క రాదు ఏ మృగాలు రావు పెద్దలందరినీ సేవించాడు అన్ని వరాలు పొందాడు ఎన్నో అస్త్రాలు పొందాడు కదా ఎన్నో ఆశీస్సులు పొందాడు ఎంతో శక్తి సంపాదించాడు ఎంతమందినో కాపాడాడు ఋషులందరూ మాకు నువ్వే రాజు అన్నారు నగరస్థ వనస్థోవ త్వన్నో రాజా మహీపతి మాకెందుకయ్యా నువ్వు ఎక్కడుంటేమి నువ్వు అడవిలో ఉన్నా రాజ్యంలో ఉన్నా మాకు నువ్వే రాజు నగరంలో ఉన్నా నువ్వే రాదు అడవిలో ఉన్నా నువ్వే రాదు ఇప్పుడు నువ్వే కాపాడాలి రాజ్యం వద్దురా బాబు అంటే అందరూ ఆయన రాజు అన్నారు రాజ్యం ఇవ్వాలనుకుంటే ఆయన రాజ్యం తీసుకోలేదు ఇది మన దగ్గర ఎంత ఉందని కాదు మనకు ఎంత లభిస్తుంది మన ప్రాప్తం ఎంత అష్టైశ్వర్యాలు ఉంటాయి ఈ అబ్బాయికి ఏదో ఒక రోగం ఉంది షుగర్ వ్యాధి అనుకోండి లడ్డూలు బేసరి బాగా పెట్టారు తింటాడా అన్నీ ఉన్నాయి తినలేడు ప్రాప్తి లేదు లేదు అంటే ఏమర్థం రోగాలు ఇచ్చి సంపదలు ఇస్తే ఏమర్థం మనం చేసుకున్న పుణ్య పాపాలను బట్టే మనకు ఫలితం ఉంటుంది శుభకృతు శుభమాప్నోతి పాపకృతు పాపమశ్నోతి మనం పూర్వజన్మలో ఏది చేసుకుంటే ఆ ఫలితాన్నే పొందుతాం మంచి చేశాము మంచి పొందుతాం చెడు చేశాము చెడే పొందుతాం చెడు చేసి మంచి రావాలి అనుకుంటే వస్తుందే ఒప్పుకుందామా కత్తి తీసుకొని చేయి కోసుకొని ఇవి కాస్త పువ్వు కావాలి అవుతుందే కత్తి కత్తే పువ్వు కత్తి పువ్వు కావాలంటే కాదు అలాగే పువ్వు కత్తి కావాలంటే కాదు కాబట్టి మనకు గాయం కావాలనుకుంటే పూలు కావాలని చేయబెడితే అందులో ముళ్ళు కూర్చుకుంటాయి అయ్యో ముళ్ళున్నాయి తీసేద్దామని అనుకుంటే అక్కడ ఏ బంగారు వజ్రమో దొరకవచ్చు అందువల్ల మనం చేసిన పాపపుణ్య ఫలితాలే మనకు లభిస్తాయి అనేటువంటి పరమార్థాన్ని బోధించటమే అంగట్లో అన్నున్నాయి అల్లున్నట్లో అర్థం మరిన్ని చక్రకేళీలను తెలుసుకునే ముందు చక్రకేళి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం చక్రకేళి కార్యక్రమానికి పునఃస్వాగతం. తాతయ్య గారు, మరో సందేహం. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అంటారు కదా, మరి ఈ సామెతలో ఉన్న అర్థం చెప్తారా? వైద్యులు మన డాక్టర్ల వారు ఎంత మహానుభావులు చెప్పేటువంటి అందరిని కాదు, కొందరు అలాంటి వాళ్ళు ఉంటారు. మనం పేపర్లో చూస్తుంటాం కదా, ఆపరేషన్ చేస్తారు, కడుపు కోసేస్తారు, క
కత్తెర అందులో పెట్టి కుట్టేస్తాడు. దీన్ని అంటారు రొబడున్న రోగం పోవాలని ఆపేయడం చేసుకుంటే కొత్త రోగం పుడుతుంది. రోగం పోకుండా మనిషే పోతాడు అన్నమాట. రోగం పోవాలని చికిత్స మొదలు పెడితే ఆ చికిత్స వల్ల మనిషే పోతే ఏమైనట్టు కదా. మనకు కొండ నాలుక అని దేన్ని అంటారు, అంగిట ఈ నాలుకకు పైన ఉండే ఒక చిన్న స్వరూపం. అది ఏం చేస్తుంది? వాస్తవంగా రుచి ఈ నాలుక చూపితే అది లోపలికి పోవాలో నిర్ణయించేది ఆ నాలుక. చిన్న చిన్న కేశాలు వస్తాయి వెంట్రుకలు, మరేవో వస్తాయి చిన్న చిన్నవి, అది తడిమేస్తుంది. అది దాన్ని నాలుకకు అందిస్తుంది స్పర్శను. అప్పుడు ఈ నాలుక దాన్ని బయటపడేస్తుంది. పనికొచ్చే వాటిని పనికిరాని వాటిని నిర్ణయించి ఏది కడుపులోకి పోవాలో దాన్నే పంపించి పోకూడని దాన్ని బయటికి పంపించే డ్యూటీ అది చేస్తుంది. చాలా పెద్ద డ్యూటీ. అందుకే మందు అక్కడే వేసుకోమంటాడు. అంగిట అంటా అంటకూడదు వారికి, అక్కడ వేసుకో మందు. ఎందుకు? నాలుకకు తగలదు, రుచి తెలియదు, కానీ దానికి తెలుసు ఇది మందని పంపించేస్తుంది. ఏదో జబ్బు వచ్చిందా కొండ నాలుకకు, మరి ఏం చేయాలి? మందు కావాలి కదా, ఆ రోగం పోవాలి. ఏదో మందు వేసాడు వాడు, అది కాస్త ఈ నాలుక తీసి బయటపడేసింది. అసలు నాలుక లేకుండా అయింది అంటే ఏమర్థం? రోగం పోవాలని మందిస్తే మనిషే పోయాడు. డాక్టర్ గారి యొక్క గొప్పతనం కదా. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం కొన్ని విశేషాలు. ఏం కావాలి? వీళ్ళంతా బాగుండాలి. వ్యవసాయం చేశాం మనం, పంట బాగా పండాలి, పురుగులు ఉన్నాయి, మందు కొట్టాలి కదా. మందు మోతాదుగా కొడితే పంట బాగా పడుతుంది, కాస్త ఎక్కువ కొడితే ఉన్న పంట మారిపోతుంది. మంచి పంట రావాలి, పంటకున్న రోగాలు పోవాలని మందు కొడితే ఉన్న పంట పోయింది. ఎక్కువ పంట రావాలని మందు కొడితే ఉన్న పంట పోయింది. మనిషి రోగం పోయి ఆరోగ్యంగా బతకాలనుకుంటే మనిషే పోయాడు. లక్షలు కోట్లు సంపాదించకుండా వ్యాపారం చేస్తారు, ముఖ్యంగా జూదం ఆడతారు. ఎలాంటిది జూదం? ధూర్తా ఇవ మహాధూర్తాన్ దేవనేయన పరాజితాన్ సుందరకాండలో చెప్తారు. లంకలో అన్నీ రత్న దీపాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కరెంటు ఈ బాధ లేదు, సౌర విద్యుత్ ఏ విద్యుత్ లేదు. ఓ మణి పడేస్తాడు రూమ్లో, చాలు మొత్తం రూమ్ అంతా వెలుగు వస్తుంది. ఎంత వెలుగు? ఇలాంటి లైట్లు ఉన్నాయి కదా, ఓ 100 పెడితే అంత వెలుగు వస్తుంది. దానిలో ఒక్కొక్క కోణం ఉంటుంది, మనకి ఎంత వెలుగు రావాలో ఆ కోణాన్ని మాత్రం ప్రతిబింబ చేస్తాం. వెలుగు తగ్గించుకోవచ్చు, వెలుగు పెంచుకోవచ్చు. ఏ భాగం రావాలంటే ఆ భాగం పెంచుకుంటాం, ఏ భాగం కూడా ఆ భాగం తీసేస్తాం. అలా దీపం మణులు ఎలా ఉన్నాయి? మణులు ఆ దీపాలు అంటే కదలకుండా ఉన్నాయి అంతే, ఇట్లా ఉన్నాయి, కదలకూడదా. ఇప్పుడు నూనె వేసేవైతే నూనె అయిపోతుంటే తగ్గుతుంటాయి. కరెంటు ఉన్నాయనుకోండి, ఏదో ఫ్యూజ్ పోతే పోతాయి. మణులు మరి కరెంట్ ఆఫ్ లేదు, కరెంటు కోతలు లేవు, లేవు ఏమీ లేవు, నిశ్చలం కదలకుండా అలాగే ఉన్నాయి దీపాలు. ఎలాగండి అంటే జూదం ఆడేవారు ఆడుతూ ఆడుతూ తమకంటే గొప్ప చాతుర్యం ఉన్న వారితో ఓడిపోయిన జూదగాండలాగా ఉన్నారట. అదేం పూరికే అంటే ఓడిపోయిన జూతగాండలు ఏం చేస్తారు? లేచిపోతారా? పోయిన ఆడుతారా? డబ్బులు లేవు ఆడనియ్యరు, రెండు డబ్బులు అన్నీ పోయాయి ఆడనియ్యరు, ఆడనియ్యరని మరి వెళ్ళిపోతారా? పోయి అక్కడే కూర్చుంటారు, కదలకుండా చూస్తుంటారు. ఎందుకు? తనది డబ్బు ఎవరు గుంజుకున్నాడో వాడు డబ్బు ఓడిపోవాలి, వాడు తన లాక్ కావాలి. లేదు ఎవడైనా దయపుట్టి నాకు 10 రూపాయలు ఇస్తానేమో, మళ్ళీ ఆడుతానేమో, ఈ ఆశతోటి కదలని స్తంభంలాగా ఉంటాడు. జూదంలో ఓడిపోయిన వాడు వలే లంకలోని దీపాలు కదలకుండా ఉన్నాయి. అంటే ఏమైంది అర్థం? ప్రధానమైన అంశం ఏమైపోయింది? జూదంలో డబ్బులు పోతుంటాయి. జూదం ఎందుకు ఆడతారు? డబ్బులు సంపాదించాలని ఆడుతారు. జరిగేది ఏమిటి? ఉన్న డబ్బులు పోతాయి,
కొత్త డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే ఉన్న డబ్బు పోయింది. రోగం లేకుండా అనుకోవాలంటే మనిషి పోయాడు. ఇలాంటి తాను ఒకటి తరిస్తే దైవం మరొకటి తరుస్తుంది అని సమిధి చెప్పినట్టుగా ఈ మొత్తానికి భావం ఇదే. ఒక నాలుక పోవాలి అనుకుంటే బాగుండాలంటే అసలు నాలుక పోయింది స్థితి ఇది. వైద్యుల యొక్క అజాగ్రత్తను మన ప్రయత్నంలోని అసమగ్రతను ఈ సామెత చాలా చక్కగా చెప్పారు తాతయ్య గారు. చూసారు కదండి, పేరుకే చిక్కు ప్రశ్నలా అనిపిస్తున్నాయి. తాతగారిని అడిగేసరికి ప్రశ్నలన్నీ చాలా సులభంగా అనిపిస్తున్నాయి. మనకి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి కదా, కానీ సమయం లేదు. ఏం పర్లేదు, రేపటి చక్కెరకేళి కార్యక్రమంలో మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.